చెప్పరా? ఇది మగాడే గొప్పరా, ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అను పని రవ్వంతానే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆగలేతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదు. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీ సమా అంచనాల కందుమా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసుని ఇచ్చా. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, ఇంద్రగుణాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది.